అందరికీ నమస్కారం. నేను మీ జనగామ తిరుపతి. మన ఓటుని అమ్ముకుంటే మనకు జరిగే పరిణామాలు ఏంటి? పరోక్షంగా ఈ దేశంలో జరుగుతున్న అనేకమైన అవినీతికి కానివ్వండి, మరే విధమైన కుంభకోణాలకు కానివ్వండి, అర్హత లేని వారికి మనం ఓటు వేసి చిన్న చిన్న ప్రలోభాలకు లోనైన మా తెలిసి తెలియక ఓటు వేసి మనం అవకాశం కల్పిస్తున్నాం. దానిని వారు దుర్వినియోగం చేసుకొని భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మనం అందరం, నేను ఒకరికి చెప్పే ముందు నేను దానిని పాటించాలి కాబట్టి ఒక ఓటరుగా, ఒక భారత పౌరుడిగా నా బాధ్యత ఏంటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ప్రజలకి కూడా మేల్కొల్పే ప్రయత్నంలో భాగంగానే నేను ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటును మనం వినియోగించుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా అనే దాని మీద నేను అనేక విధాలుగా ఆలోచించి ఏమవుతున్నది సమాజం, ఏమవుతుంది మనలో, ఎందుకు మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదో చేయాలి, ఏదో సాధించాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ చిన్న చిన్న ప్రలోభాలకే మనం లోనవుతున్నాము. ఎందుకు లోనవుతున్నాము? గత 75 సంవత్సరాలుగా ఇదే తలతో జరుగుతూనే ఉన్నది. దీనికి ఎప్పుడు మనం బ్రేక్ వేసేది? ఎప్పుడు? ఇప్పటికైనా మనం మేల్కొందాం. మన ఓటును అమ్ముకోకుండా నిజాయితీ గల వ్యక్తులకు నిస్వార్థంగా దేశానికి సేవ చేసే అభ్యర్థులను గుర్తించి వారికే ఓటు వేద్దాం, ఈ సందర్భంగా నా ఓటును నేను అమ్ముకోను అని, నా ఓటును కొనే శక్తి ఈ దేశములోనే ఎవరికి లేదని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను. నేను మనసా వాచా కర్మేణ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను, వీలైనంతమంది, ఎంతమందికి సాధ్యపడితే అంతమందికి, మీరు మీ అంతరాత్మకి మాత్రమే సమాధానము చెప్పుకుంటూ, ఎవరి కోసమో కాదు, మీ అంతరాత్మలకు మాత్రమే సమాధానం చెప్పుకుంటూ ప్రతిజ్ఞ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఓటు వేసే ముందు అయినా కూడా ఈ ప్రతిజ్ఞ గుర్తు రావాలి అనేది నా యొక్క సంకల్పం. ఎందుకంటే రానున్నది ఎలక్షన్ల పండుగ. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడికి చీమలు వాలుతూ ఉంటాయి. మీ దగ్గర ఓటు ఉంది కాబట్టి మీ చుట్టూరుగా రాజకీయ నాయకులు మీ ఓటు కోసం వస్తారు, మిమ్మల్ని రకరకాల ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కావున ఏ ఒక్కరు కూడా ఈ ప్రలోభాలకి లొంగకుండా ఓటు వేసే ప్రయత్నం చేద్దాం. వారి ఇచ్చే తాయిలాలని ముఖం మీదనే తిరస్కరించండి. నాతో కలిసి చేయి కలిపేవారు ఎవరున్నా కూడా ఇందులో కామెంట్ పెట్టండి. ఏదైనా ఒక్కరితోటే మొదలవుతుంది, ఆ ఒక్కరిని నేనవుతున్నాను, నాతో పాటు మీరు కూడా రండి. మార్పు కోసం ఒక్క అడుగు, ఆ అడుగు నేనేస్తున్నాను. నాతో పాటు మీరు ఎంతమందికి వేసే ధైర్యము, దమ్ము ఉంది మీలో? ఏ ఒక్కరికి ఏమాత్రము దమ్ము ఉన్నా కూడా రండి, ప్రశ్నించుదాం. సమాజాన్ని ప్రశ్నించుదాం. ఓటు మీద ఓటు విలువ తెలిసేలాగా, సమాజంలోకి వెళ్ళుదాం, సమాజంలో జీవిద్దాం, ప్రజల్లో ఉందాం. అనేక మంది ప్రజలు
అనేక మంది ప్రజలు ఓటును అమ్ముకొని భిక్షగాళ్ళలాగా బ్రతుకుతున్నారు. అనేక మంది ప్రజలు ఓటును అమ్ముకొని భిక్షగాళ్ళలాగా బ్రతుకుతా ఉన్నారు. ఓటు వేసిన మనము భిక్షగాళ్ళం అవుతున్నాము, మన ఓటు వేపించుకొని గెలిచిన వాళ్ళు మాత్రం రాజులై పాలిస్తూ ఉన్నారు. వాళ్ళు పై పైకి వెళుతూ ఉన్నారు, మనం మాత్రం కింది కింద ఉంటా ఉన్నాం. దీనిని మనం ప్రశ్నించాలి, మనలో చైతన్యం రావాలి. ఈ చైతన్యం ఈ ఎలక్షన్స్కు ముందే రావాలని నేను ఈ సందర్భంగా మరొకసారి పిలుపుని ఇస్తా ఉన్నాను. ఎవరైనా స్పందించేది ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నాతో పాటు ఎవరైతే ప్రతిజ్ఞ చేస్తారో వాళ్ళందరికీ నా సెల్యూట్ చేస్తూ ఉన్నాను. నా ప్రతిజ్ఞ నేను ఇప్పుడు చేస్తాను. జనగామ తిరుపతి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, ఒక బాధ్యత గల ఓటర్గా నా అతి విలువైన ఓటును కర్తవ్యంతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నోటుకు మధ్యానికి కులానికి మతానికి ప్రాంతానికి పక్షపాతానికి ప్రలోభాలకి లొంగనని విచక్షణ జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అతి పవిత్రమైన ఈ ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకుంటానని, మన అతి పవిత్రమైన భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. నన్ను ఎవరు కూడా పక్షపాతంగా ఓటు వేయమని ప్రలోభ పెట్టకూడదు అని, అలాగే నేను కూడా ఎవరిని ఏ ఒక్కరిని కూడా పక్షపాతంగా ఓటు వేయమని ప్రలోభ పెట్టను అని నా మనస్సాక్షిగా నేను ఈ సందర్భంగా మరొకసారి ప్రమాణం చేస్తా ఉన్నాను. నా ఓటును కొనే శక్తి ఈ దేశములో ఎవరికీ లేదు అని ఈ సందర్భంగా సగర్వంగా ప్రకటిస్తున్నాను. జై భారత రాజ్యాంగం.